ముఖ్యమంత్రి గారు 242 వెళ్ళవలసింది. ఊరికే చేతులు మీ సమస్యలను తీర్చడానికే వచ్చారు. ఉండంటే కొన్నా, ఉండంటే కొండా, ఉండంటే ఏంటనుకున్నారు? అన్నిటికీ కొండా, అన్నం వండేది కొండా, పాలు పుణించేది కొండా, ఆఫీసుల్లో కొండా, వల్లగడ్డ కొండా, ఉండగుట్టికే ఓటేయినమ్మా. అనుకూలంగా లేవు, కష్టమే. మంచులా కరిగిపోతున్న కోదండయ్య పరపతి సర్వే ఫలితాలు. ఫలితాలు చెప్పడానికి వీడెవడు? వీడెవన భగవంతుడా? నా జాతకం చెప్పడానికి ఐదు చట్టాలని తెచ్చినందువల్ల రాఘవకి. రాఘవ వాణ్ణి తలదించుకునేలా చేస్తాను. సార్ అంత ఆవేశపడకండి. నేను చచ్చిపోతానని రాస్తున్నా? ఇంత బాధపడ్ను. నేను ఓడిపోతానని రాశారయ్యా. మన ప్రభుత్వం మీద అసంతృప్తి తలెత్తేట్టుగా రాశారండి. మారుస్తాను, సానుభూతిగా మార్చి చూపిస్తాను. ముస్తఫా ఎక్కడున్నా రమ్మనండి. ముస్తఫానా? నేను రాజకీయ చాణక్యుణ్ణి, జయించి తీరుతాను. అర్జెంటుగా రమ్మని చెప్పారంట? రేపు సాయంత్రం మన పార్టీ మీటింగ్ లో బాంబు పేరుతుంది, పెట్టేది నువ్వే, అప్పుడే మనం గెలవగలం. ఇంత రిస్క్ తీసుకోవాలా సార్? ఓడిపోవడమే పెద్ద రిస్క్. అందుకని మన పార్టీ మీటింగ్ లోనే బాంబు. మనం పెంచిన మేకను బలిస్తేనే దేవుడు అనుగ్రహిస్తాడు. చెప్పింది చెయ్యి. పిల్లలకి ప్రాణం బాగాలేదు, ఒళ్ళు వేరే కాలిపోతుంది. ఇట్లాంటప్పుడు ఎందుకయ్య ఈ మీటింగ్లు మనకి? మా నాయకులు మాట్లాడుతున్నాడే, ఆయన కంటి చూపేశాలే, పిల్లలకు జ్వరం తగ్గిపోద్ది. ఓటర్ మహాశైలారా, ఇప్పుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మీతో ముఖాముఖిన మాట్లాడతారు. ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి. ఆ తెల్ల మైపులోనే ఫిక్స్ చేశా. చూచి పెట్టిన మరక్షణమే పాంపు. ఏ సమస్య రాకుండా చూసావా? సమస్య మీ రాదు, సీగే వాళ్ళు కూడా కనిపించారు. అంటే నా గెలుపు నా చేతిలోనే ఉందంటావు? ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మీతో మాట్లాడతారు. నా కోసం ప్రాణాలిచ్చే ప్రియమైన ప్రజలారా, కోదండయ్య గెలుస్తాడా అని పత్రికలు ప్రశ్నించాయి. సముద్రంలాగా ఇక్కడికొచ్చిన ప్రజలే వారి ప్రశ్నకు సరైన సమాధానం. ఆ రాఘవ్ పెట్టిన ఐదు చట్టాల్ని అడ్డుకున్నానని ప్రజలకు నా మీద కోపంగా ఉందట. అవన్నీ పనికిరాని రాతలు. ఆ ఎలక్షన్ కమిషనర్ గారు ఏదో పబ్లిసిటీ కోసం ఆశపడి ఆ చట్టాల్ని తెచ్చారు. వాస్తవానికి అవి పనికొస్తాయా? ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఇలాంటి చట్టాలున్నాయా? మరి మనం ఎలా పెట్టగలం? టెలిఫోన్ గుర్తుకే మీ ఓటు వేయండి. మళ్లీ మన ప్రభుత్వాన్ని గద్దెనెక్కించండి. నేను మళ్లీ అధికారంలోకి వస్తాననే భయం అపోజిషన్ వాళ్లను పట్టి పీడిస్తోంది. నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు, అది నాకు తెలుసు. ఈ క్షణం, ఈ క్షణంలో ఏదో ఒక కత్తో, తుపాకీయో, చేతి బాంబో నాపై గురిపెట్టే ఉంటాయి. అందుకు నేనేమి అధైర్యపడడం లేదు. నా తెలుగు ప్రజల కోసం రక్తాన్ని చిందించాల్సి వస్తే అందుకు నేను సిద్ధం. నన్ను పెంచిన తెలుగు భూమి కోసం, మీకోసం, మీ భవిష్యత్తు బాగుపడడం కోసం నా రక్తం ఈ పవిత్ర భూమిలో ధారపోస్తాను. అందుకు నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. నా ఒక్కడి ప్రాణం తీయడం కోసం ఎంతమంది ప్రజల్ని చంపారు, దీనికి ప్రజలే తీర్పు చెప్పాలి. అయ్యా 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 అయ్యా, నా
భార్య పిల్లలంతా చచ్చిపోయారు, అందుకు నేను బాధపడలేదు. మీరు బాగున్నారు కదా, అదే చాలు. మీకోసం అంతానే చేస్తాను. మీరు నా ప్రాణం, మా కోదండయ్య గారికి వస్తున్న ప్రాణం ఇస్తాను, మా కోదండయ్య గారికి వస్తున్న ప్రాణం ఇస్తాను. కొంచెం రివెంజ్ బ్లాస్ట్ జరిగిన స్థలానికి కొంచెం జూమ్ చేయండి. ఎస్వికే బాంబు దీంట్లోనే పేలింది. ఇమ్మీడియట్ గా స్టేట్ మొత్తానికి ఫ్యాక్స్ పంపి ఓట్ల కమిటీకి ఆపమని చెప్పండి. సార్ నేను చెప్పేది కూర్చో. చెప్పింది చేయండి. ఒక బ్యాలెట్ బాక్స్ కూడా తెరవకూడదు. దిస్ ఈజ్ మై ఆర్డర్. ఏంటయ్యా ఇదంతా? అసలు నీకేం కావాలి? ఎందుకు నన్ను ఇలా రెచ్చగొడుతున్నావు? అఫ్టర్ ఆల్ నువ్వు ఒక ఐఏఎస్ చదివిన ఆఫీసర్వి. నీలాంటి 100 మంది ఐఏఎస్ అధికారులు పెట్టుకుని ప్రభుత్వం నడుపుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అయ్యా నేను. మర్చిపోయారు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. ఓట్ల కౌంటింగ్ ఎందుకు ఆపించావు అది నాకు తెలియాలి. రాష్ట్రపతికి తప్ప ఇంకెవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేనేంటో తెలియక ఆడుకుంటున్నావు రాఘవ. తెలిసే ఆడుతున్నాను. పవిత్రమైన రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని రక్తపాతాలు, మానభంగాలు, హత్యలు, దోపిడీలు, ఇలా ఎన్నో క్రిమినల్ పనులన్నీ చేసి ముఖ్యమంత్రి పదవికే మచ్చ తెచ్చిన పరమ నీచుడు వినువు. రాఘవ వద్దు, నీ పని నువ్వు సరిగ్గా చేయి, నా పనికి అడ్రావద్దు, కాలరాసేస్తా. ఎవరిని బెదిరిస్తున్నావు? నువ్వు ఊదితే ఆరిపోవడానికి నేనే కొవ్వతిని కాదురా, అగ్నిపర్వతాన్ని. నన్ను అంతం చెయ్యాలనుకున్న వాళ్ళు అడ్రస్ లేరు. ఈ స్టేట్ నా కోట, మళ్ళీ సేమ్ సీట్లో నేనే కూర్చుంటాను. అనుభవిస్తావు మిస్టర్ రాఘవ. ఇప్పుడు నువ్వు నిలబడింది నా కోటలో. అది దాటి ఒక అడుగు ముందుకేశావు, అడుగైటన్ని కాలుండదు. కత్తులు కటార్లు నాకు వేళ్లు లాంటివి. మర్యాదగా ఓట్ల కౌంటింగ్ మళ్ళీ స్టార్ట్ చేయించు. కత్తి చూపించి కౌంటింగ్ చేసే వేషాలన్నీ నా దగ్గర సాగు. నేను సింహాన్ని ప్రాణాలు తోడేస్తా. వద్దు రాఘవ, నా సైన్యం గురించి నీకు తెలియదు. బయలుదేరిందో ఆపలేవు, వదల్లా. నా సైన్యం గురించి నీకు తెలీదు. డబ్బు కోసం నీ వెనకున్న ఎంగిల్ కుక్క లాంటి వాళ్ళు కాదు. నా సైన్యం దిగిందో నీ సైన్యం అడ్రస్ ఉండదు. నా సైగ కోసం ఎదురు చూస్తున్న కోదమ సింహాలు, నీతి కోసమే బతుకుతూ న్యాయం కోసం ప్రాణాలిచ్చే నా సైన్యం దిగిందో నువ్వే కాదు, నీ చీకటి సామ్రాజ్యమే కూలిపోతుంది.